కార్యకర్తలు టీపీఎస్ లో చేరిన మాజీ సర్పంచులు మాట్లాడుతూ కల్లూరి చేస్తున్న సేవ కార్యక్రమాలను చూసి మేము తెలంగాణ పరిరక్షణ సమితిలోకి చేరామని చెప్పారు. తుర్కపల్లి మండల వాస్తవులైన కల్లూరి రామచంద్రుడు గారి సోదరుని, ఆయన మా బ్రదరే. టీపీఎస్ పరంగా ఇంతకుముందు కోరుకున్న నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుండి రకరకాల కార్యక్రమాలు చేసినారు. దానిలో భాగంగా ఈసారి ఆలేరు కన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేగా పోటీ చేయటకు సిద్ధమైనారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే పల్లె పల్లెలో తిరుగుతూ ఇప్పుడు నిన్న మొన్న గ్రామ సర్పంచులు ఎంపీడీసీలు జరుగుతున్నారు. ఈరోజు భాగంగా గుంటి రమేష్ పల్లెపాడు కృష్ణపురం ఎంపీడీసీగా జాయిన్ అయినారు. మరికొంత చేసిన రెడ్డి సురి వీళ్ళంతా కార్యకర్తలతో జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండి కూడా భారీ చర్యలు ఉన్నాయి. మినిమం నియోజకవర్గంలో 200 మంది సర్పంచులను జాయిన్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఈసారి ప్రజలంతా కూడా ఆలేరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఒకసారి కల్లూరి రామచంద్రుని ఆశీర్వదించి అధిక సంఖ్యలో ఓట్లేసి ఈసారి ఎమ్మెల్యే గెలిపారని మా పేదల పక్షాన మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. బబ్బూరు ఓంకార్, మాది గొల్లెగూడెం తుర్కపల్లి మండలం. ఫస్ట్ టీఆర్ఎస్కు జెండా పట్టి ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను, శంకర్ శెట్టి అని. తర్వాత అందరు జాయిన్ అయ్యారు. అయితే ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా పనిచేసిన టీఆర్ఎస్కి. అయితే మేము ఇక్కడ గొంగూరు సుంప ఎమ్మెల్యే గారు గెలిచినాక సీనియర్ కార్యకర్తలను పక్కన పెట్టి ఆమె లెక్క చేయకుండా మేము పోలీసులకు ఎన్నెన్నో ధర్నాలు రస్తారోకోలు చేసి మేము ఒక 13 మంది ఉన్నాం. ఇది అక్కడ బైండవర్ కేసులలో మమ్మల్ని లెక్క పెట్టకుండా ఈ లేదో పనికిరాని వాళ్ళ లెక్క మమ్మల్ని అధ్యక్షింది. అయితే ఈ మమ్మల్ని లెక్క పెట్టలేదు. తర్వాత కల్లూరు రామచంద్రరెడ్డి అనేట ఆయన ఒక గవర్నమెంట్ లేకున్నా ఒక ఒక స్వచ్ఛందంగా ఒకళ్ళు చనిపోయారని తెలిస్తే వాళ్ళు సాగు చేయలేని పరిస్థితులు ఉంది. దహన సంస్కారాలకు ఒక 5-10 వేలు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉందని వీళ్ళే కార్యకర్తలు ఫోన్ చేస్తే అతను వచ్చి ఆ దహన సంస్కారాలకు 5 వేలు కానీ 10 వేలు కానీ ఇచ్చి మళ్ళీ ఏవైనా ఏదైనా గ్రామానికి ఏదైనా అవసరం కూడా ఇచ్చింది. మళ్ళీ అట్నే ఒక గుడిసెలు ఉండి ఇండ్లు వాళ్ళు పెంకటిండ్లు ఉన్నోళ్ళకు కూడా వాళ్ళకి సదర్పించుకొని లేని పరిస్థితులు ఉంటే వాళ్ళకు ఒక్కొక్క ఇల్లుకు ఒక 1500 కాస్ట్ చేసే కవర్లను కూడా ఆయన పంచిండు. మళ్ళీ అట్లనే కొత్త ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ఫర్నిచర్ ఒక ఎంత కాస్ట్ అవుతుందో ఒక దాదాపు 50 వేల ఒక వరకు అవుతుండొచ్చు. అట్లా అసలు ఎన్ని గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ్డా కానీ అసలు గ్రామ పంచాయతీలకు ఆయన ఫర్నిచర్ పంపించిండు. ఆయన ఒక్కటి కాదు చాలా సేవ చేస్తున్నాడు. ఎందుకనంటే ఒక గవర్నమెంట్ చేయని పని కల్లూరు రామచంద్రరెడ్డి చేస్తారు కాబట్టి అతను మళ్ళా మున్ముందు ఇతను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకా ఎక్కువ పనులు చేస్తాడని ఆకర్షితులమై మేము పార్టీలో జాయిన్ అయ్యాం. సర్పంచి పాంగల కిష్టయ్య దళిత నాయకుడిని, గత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి నేను ఉద్యమంలో పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో రకరకాల బైండవర్ కేసులు, నేను ఉద్యమంలో చాలా చురుకుగా పనిచేసిన బాధిందంటే నేను ఉద్యమంలో ఒక దళితునిగా ఉండి కేసీఆర్ గారు ఒక ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తాని దళితుల ముఖ్యమంత్రి చేస్తాని వాగ్దానం ఇచ్చి ఇవాళ వాగ్దానం నిలబెట్టుకోలేకపోయిండు కాబట్టి నాకు ఒక దళిత కులంలో పుట్టి నాకు బాధకరంగా అనిపించి నేను ఈ ఆలేరు నియోజకవర్గం కల్లూరు రామచంద్రరెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండు కాబట్టి నేను టీఆర్ఎస్ నుంచి నిన్ననే బయటకు వెళ్ళి స్వచ్ఛందంగా ముందుకొచ్చి పేద ప్రజలను ఒక 5 సంవత్సరాల నుంచి
పేద ప్రజలకు ఒక ఎంతో అంత సాయం వాళ్ళ ఇంట్లో ఏమైనా కర్మగాలి ఏమైనా అయినా కానీ ఒక 5000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిండు సేవ చేస్తుండు కాబట్టి పేదలను చాలా ఆదుకుంటుండు కాబట్టి నా కర్తవ్యంతో నేను కూడా ముందుకు పోయి ఆ కల్లూరు రామచంద్ర రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని నేను ముందుకు పోవడానికి నేను ఆయన దాంట్లో నేను జైన్ కావడం జరిగింది. కాబట్టి నేను మా ఊరు గ్రామ ప్రజలందరినీ కూడా ముందుకు తీసుకుపోయి మెజారిటీ తీసుకొచ్చి ఆయనను మండల స్థాయిలో మెజారిటీ తీసుకొచ్చి నేను నా సాయశక్తి కృషి చేసి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తానని కోరుకుంటూ ఇంటర్తరం గారు Serenity Model High School విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి Serenity మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్రూమ్స్ ప్లీజ్ విజిట్ Serenity Model High School నాకారం అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 040-271-4689 అండ్ 040-271-4869